ముందుగా భారతీయ ఛానల్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు మనం నిజామాబాద్ నగరంలోని ఎల్లమగుట్ట చెవరస్తాలో ఉన్న మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా సేవలు అందిస్తున్న డాక్టర్ రమాదేవి గారి సక్సెస్ స్టోరీ తెలుసుకోవడానికి రావడం జరిగింది. వారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. మేడం, మీకు ముందుగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున, భారతీయ ఛానల్ తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజామాబాద్ ప్రజలందరికీ, ప్రత్యేకంగా మా మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం మన థీమ్, 2024 థీమ్, ఉమెన్స్ డే థీమ్ ఈస్ ఇన్స్పైర్ టు ఇంక్లూడ్. అంటే స్త్రీలను ఇన్స్పైర్ చేసి వాళ్ళను దాంట్లో ఎంటర్ అయిపోయేటట్టు, వాళ్ళను సొంతంగా ఏదైనా చేసుకోవడానికి మనల్ని వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నది ఈ థీమ్ ఉద్దేశం. మీరు వైద్య రంగంలో అత్యున్నత శిఖరాన్ని అందుకున్నారు, ఎట్లా అనిపిస్తా ఉంది మేడం? అయితే నేను మా చిన్న ఉన్నప్పుడు మా నాన్నగారు, ఆయన శ్రీ మురళీధర్రావు గారు, పోచంపల్లి మురళీధర్రావు గారు, ఆయన హీ వాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ చాలా హీ వాంటెడ్ మీ టు బికమ్ ఏ డాక్టర్. చిన్నప్పటి నుంచి కూర్చున్న ఎప్పుడు హీ యూస్ టు ట్రీట్ మీ డిఫరెంట్. నేను చాలా చిన్నతనంలోనే నాకు 10th అయిపోయింది. ఇంటర్ పాస్ అయిన తర్వాత నేను ఎలిజిబిలిటీ లేదు, ఐ వాజ్ ఓన్లీ 15 ఇయర్స్. సో ఇంట్లో కూర్చొని నేను ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతులు ఇవన్నీ చదువుతున్నానని చూసి నన్ను అప్పుడు రావుస్ ట్యూటోరియల్ ఒకటి హైదరాబాద్లో మంచి ట్యూషన్స్, అది రావుస్ ఎస్ఎస్ఆర్ రెండు ఉండేవి అప్పుడు. అప్పుడు నన్ను తీసుకెళ్ళి ఆ రావుస్ ట్యూటోరియల్లో జాయిన్ చేసి నువ్వు చదువుకోవాలి, నువ్వు డాక్టర్ కావాలి అని నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు ప్రతి విషయంలో. నేను చదువుకునేటప్పుడు నాకు తెలుగు మీడియం నుంచి నేను ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చినప్పుడు నా పక్కన కూర్చుని మా నాన్న నాకు అనాటమీ సబ్జెక్ట్ బుక్స్ చదువుతుంటే నేను ఆ బోన్స్ పట్టుకొని నేర్చుకోవడం, సబ్జెక్ట్ చదివినవన్నీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇట్లా నాకు మా నాన్న, మా తమ్ముడు వీళ్ళందరూ నాకు చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఓన్లీ 3 మెడికల్ కాలేజెస్, వరంగల్, ఉస్మానియా, గాంధీ, ఈ మూడిట్లోనే ఉండేవి. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లేకపోయేవి. వరంగల్ వాజ్ యాక్చువల్లీ హాఫ్ ప్రైవేట్. సో ఆ కాంపిటీషన్లో కూడా మాకు సీట్ వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా మేము కొలీగ్స్ కూడా, బాయ్స్ కొంచెం హెసిటెంట్గా మాతో ఫ్రెండ్షిప్ చేసుకొని, మేము మాకు చదివే దాంట్లో నోట్స్ తయారు చేసి ఇవ్వడాలు, మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం వార్డ్ రౌండ్స్లో, ఈవెన్ డాక్టర్స్ కొలీగ్స్, సీనియర్స్, ప్రొఫెసర్స్ కూడా మాకు గర్ల్స్కి ఒక ప్రత్యేకంగా మమ్మల్ని చూసి మాకు నేర్పించేది. హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. సంభవం వీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ అండ్ ఆఫ్టర్ ఆ టైంలో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయ్యాయి కదా, పీజీల కోసం చూసుకునేవాళ్ళం కాదు. సో హౌస్ సర్జన్ తర్వాత పెళ్ళి, లైఫ్ డిఫరెంట్ అండ్ వీవర్ అవుట్ ఆఫ్ కంట్రీ ఫర్ 7 ఇయర్స్. ఆఫ్టర్ మ్యారేజ్ మై హస్బెండ్ డాక్టర్ చంద్రశేఖరరావు ఇస్ వెరీ వెరీ సపోర్టివ్. నిజా ఇండియాకి వచ్చిన తర్వాత ఐ వాజ్ ఫీలింగ్ డిప్రెస్డ్. నేను చదువుకున్నాను, ఓన్లీ ఎంబీబీఎస్ ఉన్నాను, ఎలా అని ఫీల్ అవుతున్నప్పుడు నాకు హీ హాజ్ ఎంకరేజ్డ్ మీ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ సో మెనీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, వన్ చైల్డ్ అండ్ ఐ జాయిన్డ్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్, ఇవన్నీ ఉన్నా కూడా నాకు చదువుకోమని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను లీవ్ పెట్టుకొని పాపను వదిలేసి నేను ఉస్మానియాలో లైబ్రరీలో చదువుకుంటున్నప్పుడు నాకు ఎంకరేజ్ చేసి, నేను 14 ఏళ్ళ తర్వాత ఐ వాజ్ టేకింగ్ మై పీజీ ఎంట్రన్స్ యాజ్ అ సర్వీస్ క్యాండిడేట్. సో అన్నీ మర్చిపోతున్నానన్న ఫీలింగ్, ఆయన సపోర్ట్ లేకుండా, అండ్ హీ యూస్ టు ప్రే ఫర్ మీ సీట్ రావాలని. సో సమ్హౌ ఉమెన్ ఆర్ షుడ్ బి ఎంపవర్డ్, కానీ దాని సపోర్ట్ ఈజ్ ఆల్వేజ్ ఏ పర్సన్, ఏ మ్యాన్ బిహైండర్. సో ఎక్కడో రీసెంట్గా చూశాను సుధామూర్తి గారిది టాక్, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ ఈజ్ ఎన్ అండర్స్టాండింగ్ హస్బెండ్. So that is what which always inspires me, and I have an understanding husband who always encourages me. In ikkada Nizamabad lo nen practice start chesin tarvata intlo hardly nenu oka 2-3 hours undedannemo. Vere vere husbands nu illu sariga chusukotle, pillalu chusukole, atla nasa untundedi. He never used to say anything, and 24/7 I was on wheels. గవర్నమెంట్ సర్వీస్, నా ప్రాక్టీస్ కూడా బాగా ఉండేది. సో దాంట్లో 3-4 అవర్స్ పడుకోవడం, నిల్చొని తినడం, ఆ టైంలో కూడా ఈ నెవర్ నా వర్క్లో ఇంటర్ఫియర్ అవ్వడం కానీ, నా డెసిషన్స్లో ఇంటర్ఫియర్ అవ్వడం కానీ ఎప్పుడు లేదు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై హస్బెండ్ హూ హ్యాస్ సపోర్టెడ్ మీ. నౌ మై చిల్డ్రన్,
ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ ఒకటి, నిజామాబాద్ అనేది వద్దు, హైదరాబాద్లో ఉండాలి, ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. సో నేను కొంచెం పెద్దగా అయిన తర్వాత నిజామాబాద్కి వచ్చేసి ఏమి లేదు లైఫ్, ఏం లేదు లైఫ్ అనుకునేదాన్ని. దెన్ మై సన్ వాజ్ ఓన్లీ ఇన్ 10th క్లాస్. దెన్ హీ యూస్ టు టెల్ మీ, అమ్మ నువ్వు హైదరాబాద్లో ఉంటే అసలు నిన్ను ఎవరన్నా రికగ్నైజ్ చేసేవాళ్ళ, నౌ దట్ యు ఆర్ ఇన్ నిజామాబాద్ నౌ ఆల్మోస్ట్ యు ఆర్ లైక్ ఎ సెలబ్రిటీ, సో వీఆర్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ యూ, వై ఆర్ యూ థింకింగ్ దట్ వీఆర్ నాట్ ఇన్ హైదరాబాద్. దట్ చేంజ్డ్ మై యాటిట్యూడ్ అండ్ ఐ ఫీల్ ఆడ్ ఆర్ ఒకరోజు కూడా హైదరాబాద్లో ఉండాలనిపించదు. ఎప్పుడెప్పుడు నిజామాబాద్కి వచ్చేయాలా, ఎప్పుడు నా ఇంట్లో నా హాస్పిటల్లో నేను ఉండాలా, నా పేషెంట్స్ని చూసుకోవాలా, అట్లాంటి ఫీలింగ్. సో నా లైఫ్లో మై ఫాదర్, మై హస్బెండ్, మై సన్, ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ మేడ్ ఎ లాట్ ఆఫ్ ఇంప్రెషన్ ఆన్ మై అప్కమింగ్ ఆర్ మై వర్క్ ఆర్ వాట్ ఎవర్ మై ప్రొఫెషన్. అసలు ఉమెన్స్లో ఎవరికైనా ఆడవాళ్ళకి సపోర్ట్ చాలా ముఖ్యం, అండ్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. చిన్నపిల్లలను వాళ్ళకి ఏది ఇష్టం, సాంగ్స్, మ్యూజిక్ ఇష్టం ఉన్న వాళ్ళని మ్యూజిక్ ఎంకరేజ్ చేయడం, చదువుకో చదువుకో అని అదే చదువు చెప్పడం, లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని దాంట్లో బికాజ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నా మదర్ కానీ ఫాదర్ కానీ పాటలు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది, డాన్స్ ఇంట్రెస్ట్, నా పిల్లలు ఇట్లా కావాలి అట్లా కావాలని మామూలుగా యాజ్ ఎనీ మదర్ ఆర్ ఫాదర్ పేరెంట్స్ ఆలోచిస్తారు. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళని బలవంతంగా దాంట్లో చేరుకో నేర్చు అంటే దే విల్ నాట్ కమప్. సో దేర్ ఆర్ మెనీ డాక్టర్స్ హూస్ చిల్డ్రన్ ఆర్ అవే ఫ్రమ్ అవర్ ప్రొఫెషన్ అండ్ దే హ్యావ్ గాన్ ఇన్ టు అదర్ ప్రొఫెషన్స్, లాయలే కానీ, సీఏ కానీ, ఆర్టిస్ట్లే కానీ, సినిమాలలోకి ఎంతమందో మనం చూస్తున్నాము డాక్టర్స్ వెళ్ళి సినిమాల్లో సక్సెస్ అవ్వడం. సో దేర్ ఇంట్రెస్ట్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ అండ్ ఎంకరేజ్డ్ బై ఫ్యామిలీ అండ్ ద పీపుల్. అంటే నేర్చుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న టీచర్స్ కానీ గురువులు ఎవరైనా కూడా మంచి వాళ్ళని రికగ్నైజ్ చేసి అంటే గుర్తించి వాళ్ళకి ఎంపవర్మెంట్, వాళ్ళని మంచి ఇంకా పైకి రావడానికి చేయాలి. ఇదే ఇన్స్పిరేషన్ ఆఫ్ ఇంక్లూజన్. అండ్ ఆల్సో ఇప్పుడు మనం బయట కూడా వీళ్ళకి చిన్న చదువు ఊళ్ళల్లో మహిళలని ఈ కొత్తగా ఇప్పుడు ఈ డ్వాక్రా గ్రూప్సే కానీ, ఈ మైక్రో లోన్స్ ఇవ్వడానికి కానీ, ఈ తర్వాత ఈ కొత్తగా మన మోడీ గారు డ్రోన్ మహిళ అని తీసుకారు, ఎన్నో దాంట్లో మహిళలకే డ్వాక్రా గ్రూప్స్ ఇవన్నీ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ బికమింగ్ స్ట్రాంగ్. మాస్క్ టైంకి ఇప్పటికీ గర్ల్స్కి చాలా ధైర్యం వచ్చేసింది, డిపెండెన్సీ ఒకళ్ళ మీద ఆధారపడాలి అన్న ఉద్దేశం కూడా తగ్గిపోయింది. అవసరం ఉన్నప్పుడు మహిళ ఎంతైనా తనను చూపిస్తూ ఉంటుంది. ఏ చిన్న అప్పడాలు చేయడం దగ్గర నుంచి అంతరిక్షం పోయేదాకా కూడా మహిళ షీ ఈజ్ ప్రూవింగ్ హర్ సెల్ఫ్. ఈ సందర్భంగా ఐ ఆల్వేస్ కంగ్రాచులేట్ ఉమెన్ హూ ఆర్ షోయింగ్ దేర్ టాలెంట్స్ అండ్ బికమింగ్ సో మెనీ సీఈఓస్ ఇన్ దో సో మెనీ కంపెనీస్. వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఎన్ని మనము మల్టీనేషనల్ కంపెనీలు కానీ, ఈ మన వేరే లేడీస్ పై సీఈఓస్ ఉన్న కంపెనీస్ ఎన్నో ఉన్నాయి మనం చూస్తున్నాం. దే ఆర్ బికమింగ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. సో I congratulate all these women who are showing their talent and becoming famous. Kottaga evaraithe settle avval anukuntunaro profession paranga kavachu job paranga kavachu variki meer icche tips enti mee experience tho ippudu actually if I see the generation now 10th varaku ocche varike vaallu vaallu oka rakamaina oka abhiprayaniki vachestunnaru. They are exposed to so much of world through medias and then social medias are there. వాళ్ళకు ఎక్కడెక్కడో ఏమేమో కోర్సెస్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో అవన్నీ వాళ్ళు తెలుసుకుంటున్నారు. కాకపోతే ఎక్కడ మోసపోకుండా అంటే రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఆల్వేస్ ఫ్యామిలీ షుడ్ గైడ్ దెమ్ ప్రాపర్లీ, ఎంకరేజ్ దెమ్. వాళ్ళు తీసుకున్నా కూడా కొందరు ఇప్పుడున్న ప్రపంచం ఎట్లా ఉందంటే పక్క మన నీడని నమ్మడానికి కూడా లేదు. ఏవో ఏవో అన్ని కలర్ఫుల్ ఫ్యూచర్ చూపించేసి వాళ్ళని టెంప్ట్ చేసేసి ఆ అమ్మాయిలని ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ దే సో మెనీ గర్ల్స్ యుఎస్ కానీ వెళ్తున్నారు. మా అప్పుడు అసలు పెళ్లి కాకుండా ఎవరు గర్ల్ వెళ్ళిన వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవ్రీ హౌస్ యూసి ఈవెన్ పేరెంట్స్ ఆర్ బోల్డ్ ఎనఫ్ టు సెండ్, అంటే ధైర్యంగా పెళ్లి కాని పిల్లల్ని అమెరికాలకు పంపిస్తున్నారు, ఆస్ట్రేలియాలకు పంపిస్తున్నారు, న్యూజిలాండ్కి వెళ్తున్నారు.
ఎక్కడెక్కడ వెళ్ళి లండన్ ఇక్కడ అన్నీ చదువుకుంటున్నారు. కానీ వాళ్లకు మొదలు వాళ్ళది సెల్ఫ్ ఎస్టీమ్ పోగొట్టుకోవద్దు. ఇట్లాంటి గైడెన్స్, నువ్వు నువ్వు ప్రొఫెషన్ ఒక్కటే కాదు లైఫ్లో, యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ పర్సనల్ లైఫ్ ఆల్సో. దాంట్లో మనం ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యేది లేదు. మన రెస్పెక్ట్ మనం తీసుకుంచుకుంటూ ఎదుటి వాడిని తొందరగా నమ్మడము, వాళ్ళని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవాలి వాడు ఏ ఉద్దేశంతో మనతో ఇంత క్లోజ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో యూ షుడ్ నాట్ పై పై మెరుగులకు చూసేసి మోసపోకూడదు అమ్మాయిలు. ఎంతోమందిని చూస్తున్నాం అట్లా లవ్ మ్యారేజెస్ అని వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ వచ్చి ఏడ్చుకుంటూ మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి రావడము, లేకపోతే ఈ ఇంకా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి మొహం లేకుండా ఆత్మహత్యలు చేసుకోవడం, ఇట్లాంటివి చాలా చూస్తున్నాం. అట్లా ఆత్మహత్యలు అవి చేసుకోవద్దు. ధైర్యంగా నువ్వు ముందుకెళ్ళినప్పుడు ధైర్యంగా పట్టుదలతో యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని నేను చెప్తున్నా. దేనికైనా కూడా తొందరపాటొద్దు, ఫ్యామిలీ సపోర్టు. ఎందుకంటే ఈ కలర్ఫుల్ వరల్డ్, ఇప్పుడు ఎంతమందిని మనం చూస్తూ ఉంటాము ఈ టీవీలలో వెళ్ళాలి, మూవీస్కి వెళ్ళాలి, మూవీలలో చేయాలని చెప్పి వాళ్ళ లైఫ్స్ అన్నీ స్పాయిల్ చేసుకుంటున్నారు. ప్రాపర్గా ఎడ్యుకేషన్ పెట్టుకొని ఏదన్నా చేసి, ఇది ప్లాన్ ఏ ప్లాన్ బి, ఇది సక్సెస్ కాలేదు ప్లాన్ బి అన్నా సక్సెస్ కావచ్చు, వెళ్ళ ధైర్యంతో ఉండాలి. ఎస్పెషల్లీ గర్ల్స్ విత్ టీనేజ్ గర్ల్స్ ఆర్ వెరీ వెరీ బయట కనిపిస్తున్న మెరుగులకి తర్వాత ఈ వాళ్ళ ఎవరో ఒకడో ఫ్రెండ్స్తో వెళ్ళేసి డ్రగ్స్కి అలవాటు పడడము, డ్రింక్స్కి అలవాటు పడడము, ఇట్లాంటివన్నీ సిటీస్లో ఎస్పెషల్లీ. ఇప్పుడు ఆడపిల్లల్ని అక్కడ చూస్తే వాళ్ళకి సలహాలు తీసుకునే స్టేజ్లో లేరు. వాళ్ళు ఓకే మేము కాలేజ్కి వచ్చాం మాకు ఇంకేంటి మేమే గొప్ప అన్న ఫీలింగ్తో అట్లా కాకుండా ఫ్యూచర్ ప్లాన్, ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ ఎట్లా చేయాలి అది ఆలోచించి వెళ్ళాలి. అది వెళ్తే స్త్రీకి ఎక్కడ కూడా అడ్డం అనేది ఉండదు. దే విల్ బి ఆల్ బేస్ ఆన్ ద టాప్. మహిళలు అన్ని రంగాల్లో ముందటికి వస్తూ ఉన్నారు, ఇంకా ఎట్లాంటి చేంజెస్ ఉంటే ఇంకా బాగుంటుంది అని మీరు అభిప్రాయపడతారు? చదువుకున్న భార్య ఉందనుకోండి, వాళ్ళకి అన్ని సపోర్ట్స్ ఇచ్చి ఇంటికి కుందేలాగా చేయకుండా వాళ్ళను వాళ్ళ సొంతంగా సడన్గా ఈ టైంలో చూస్తుంటాం కదా, కొందరు ఎంత చదువుకున్నా కూడా వాళ్ళు ఉద్యోగాలు చేయకపోతే వన్స్ సమ్ ఆడ్ హ్యాపెన్స్, మిస్ హ్యాపెన్స్, హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడు అంటే ఇంకా లోకమంతా ఆమెకు బ్లాంక్ కాకుండా సెల్ఫ్గా ఉండేటట్టు మంచిగా చదువుకోవాలి. ఫ్యామిలీ కాదని కాదు, గవర్నమెంట్ 100% దేర్ ఈజ్ ఇంప్రూవ్మెంట్, పైకి వస్తున్నాం మనం. కాకపోతే ఇంకా కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో అనదర్ 4-5 ఇయర్స్ ఐ హోప్ అసలు గర్ల్స్, అమ్మాయి పుట్టిందా అని ఎవరు అనుకోకూడదు. మా వైఫ్ చాలా గ్రేట్ అని ప్రతి హస్బెండ్ ఫీల్ కావాలి, మా అమ్మాయి గ్రేట్ అని ప్రతి తల్లిదండ్రులు ఫీల్ కావాలని నేను ఆశిస్తున్నాను. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? భారతీయ ఛానల్ ప్రేక్షకులందరికీ నా విన్నపం, అమ్మాయిని తక్కువగా చూడకండి. అమ్మాయి అబ్బాయిలు ఒక్కటే, వాళ్ళని మంచి చదివించండి. వాళ్ళు మీ పేరు దశ దిశలా తీసుకెళ్తారు వాళ్ళు. సో హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఫర్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే. భారతీయ ఛానల్ తరఫున, నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున మీకు మరి ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.